వాణిజ్యపు పంటగ సుగంధ ద్రవ్యపు పంటగ చలామణి అవుతున్న అల్లాన్ని భారీ పెట్టుబడులతో సాగు చేస్తారు. కనీసం 2 లక్షల రూపాయలు ఒక ఎకరం అల్లం సాగుకు కావాలి. ఇటీవల అల్లాన్ని చదును మళ్ళల్లో కాకుండా బోదెల పద్ధతిలో డ్రిప్ ద్వారా సాగు చేస్తూ ఎకరాకు 15 నుండి 20 టన్నుల అధిక దిగుబడులు సాధిస్తున్న రైతులను చూస్తున్నాం. సాధారణంగా అల్లాన్ని తెలంగాణ ప్రాంతంలో ఏకపంటగానే సాగు చేస్తారు. నీడ కోసం అక్కడక్కడ మొక్కజొన్న లేదా ఆముదం మొక్కలను నాటుకుంటారు. బొప్పాయిలో అంతరపంటగా కూడా అల్లాన్ని అరుదుగా సాగు చేస్తుంటారు. అదే ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో అల్లాన్ని దొండ పందిర్ల క్రింద అంతరపంటగా సాగు చేయడం చూస్తాం. కానీ అల్లం కంది సహపంటలను మీరెక్కడైనా చూసారా? ఖచ్చితంగా చూసి ఉండరు. అలా అల్లంతో మిశ్రమంగా సాగు చేసిన కంది విరగ కాసి చూపర్ల మనస్సును దోచుకుంటోంది. ఆ కంది అల్లం పంటలను చూడాలని మీరు ఆరాటపడుతున్నారు కదూ, మీకోసమే చూపిస్తున్నాం, చూడండి. మరి నిండు కాపుతో ఏపుగా పెరిగి విరగ కాసిన ఈ కంది చేనును చూసారా? 7 అడుగుల ఎత్తు పెరిగిన చెట్లు గుత్తులుగా కాపునిచ్చాయి. ఇదంతా కంది చేనే అనుకుంటున్నారా? కాదు, మరో పంట కూడా ఉంది, అదే అల్లం. ఇంతకీ ఈ కంది అల్లం సహపంటలు సాగు చేసిన పొలం ఎక్కడ ఉంది అంటారా? కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం కోయిలకొండ అనే గ్రామంలో. సాగు చేసిన రైతు పరదేశి మహేష్. ఇంజనీర్ అయిన మహేష్ గత 12 సంవత్సరాలుగా వ్యవసాయ వృత్తినే నమ్ముకున్నారు. అరటి, పసుపు, వరి, వేరుశనగ, మిర్చి వంటి పంటలు పండిస్తూ గత సంవత్సరం జహీరాబాద్లోని అల్లం సాగును చూసి స్ఫూర్తి పొంది 2015 జూన్ 10-15వ తేదీల మధ్య 6 ఎకరాల్లో మారన్ అనే అల్లం రకాన్ని విత్తుకున్నారు. బోరు కింద వ్యవసాయం. వెడల్పాటి బోదెల్లో అల్లాన్ని నాటుకుని కాలువల్లో కందిని విత్తుకున్నారు. అల్లం నాటిన సరిగ్గా 4 రోజులకు అంటే జులైలో ఐశ్వర్య అనే స్థానిక రకం కందిని విత్తుకోగా ప్రస్తుతం ఈ పంట కోతకొచ్చింది. మరో వారంలో కోతలు చేస్తారు. ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా. క్వింటా 10,000 చొప్పున ఎకరా కంది నుంచి 100,000 రూపాయల ఆదాయం వస్తుంది. ఇక్కడ అల్లం ప్రధాన పంట కాబట్టి కందికి ప్రత్యేకంగా పెట్టిన ఖర్చు తక్కువే. విత్తనానికి 1100, 3 సార్లు వేపమందు పిచ్చుకారీకి 1000 రూపాయలు, కోతకూలి 3000 కలుపుకుని 5100 మాత్రమే కందిపై వ్యయం చేశారు. అల్లం ఫిబ్రవరి ఆఖరుకు అందివస్తుంది. ఎకరాకు 10 టన్నుల దిగుబడికి టన్ను 50,000 చొప్పున 5 లక్షల ఆదాయం అల్లం నుంచి వస్తుంది. అల్లానికైన ఖర్చు 120,000. ఎలా అంటే, పొలం తయారీకి 6,000, విత్తనం 40,000, ఎరువులు 40,000, కలుపుతీత 10,000, సస్యరక్షణ మందులు 10,000, తీతలు 6,000 కలిపి 112,000 కాగా, ఇతర ఖర్చులు, డ్రిప్పై తరుగుదల, వడ్డీ అన్నీ కలుపుకుంటే 120,000 అవుతున్నాయి. అంటే అల్లం కందిపై ఖర్చులు పోను నికరంగా 4.5 లక్షలకు పైగానే మిగులుతున్నాయి. ఈ పంటలను చూసి తోటి రైతులు అబ్బురపడుతున్నారు. ఇతర ఏ పంటల కన్నా కంది అల్లం మిశ్రమ పంటల సేద్యం తనకెంతో తృప్తినిచ్చిందని అంటారు మహేష్. కంది తీసినాక వచ్చే నెలలో మళ్ళీ ఈ మధ్యలో సాల్లో ఇక్కడ పప్పాయి కూడా మేము వేస్తాము. అంటే ఒకటే సంవత్సరం దాదాపు 3 పంటలు మేము తీయగలుగుతాం. అంటే మా పెట్టుబడి అంతా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 8 నుంచి 10 క్వింటాల కంది వస్తుంది అంటున్నారు. అంటే మా పెట్టుబడి దాదాపు ఈ కందులోనే మాకు వస్తున్న నమ్మకం ఉంది. తర్వాత అల్లము ఉంటుంది, తర్వాత దీంట్లో మళ్ళీ పప్పాయి వస్తుంది. ఇది ఏమవుతుందంటే రైతులకు మంచి ఆదాయం ఉంటుంది, పెట్టుబడి తక్కువ అవుతుంది, మనకు మంచి దిగుబడి వస్తుంది. తోటి రైతు కేశవులు మాట్లాడుతూ, సేంద్రియ ఎరువులు అన్నీ చెప్పి కూడా ఈ రైజోడిని కానీ ఇచ్చే పట్లేదు, మందులు కానీ మంచి మందులు ఇచ్చినాడు, భూసారం పెరిగింది. అందుకే ఇప్పుడు నీరు ఇచ్చిన తర్వాత ఈ కంది చాలా విపరీతంగా అయింది. మేము ఈ పంటలకు పోలేకుండా ఉన్నాము. మాకు ఎకరాకి 10 క్వింటాల దిగుబడి వస్తుందని మేము అనుకుంటున్నాము. కంది బాగా వచ్చింది, అల్లం బాగా ఉంది. అల్లానికి నీడ ఉందట్లా కంది వేసినాడు. ఆ కంది బలంగా ఎరువులు పెట్టడంగా మందులు వేయంగా ఆయన మందులు పెట్టడంగా బాగా వచ్చి దిగుబడి వచ్చింది. ముందుగా పొలాన్ని 2 సార్లు బాగా దుక్కి చేసి ట్రాక్టర్తో 2.5 అడుగుల వెడల్పు 15 సెంటీమీటర్ల ఎత్తు గల బోదెలు తయారు చేయించి బోదె మీద డ్రిప్ లైన్ను లాగారు. 2 డ్రిప్ లైన్ల మధ్య 5 అడుగుల దూరం పెట్టారు. డ్రిప్ నుంచి 4.5 అంగుళాల దూరంలో
డ్రిప్కు ఇరుప్రక్కల అల్లం విత్తనాన్ని నాటుకున్నారు. అల్లం వరుసలో మొక్కల మధ్య 9 అంగుళాల దూరం పెట్టారు. ఎకరాకు 8 టన్నుల అల్లం విత్తనాన్ని వాడారు. కందికి 10 కిలోల విత్తనం వాడారు. కందికి వరుసల మధ్య 5 అడుగులు మొక్కల మధ్య 1 అడుగు దూరం పెట్టారు. ముందుగా మేకల మందను తోలించిన ఈ పొలంలో ఆఖరి దుక్కిలో ఎకరాకు 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 600 కిలోల వేప పిండిని వేసుకున్నారు. పైపాటుగా 35 నుంచి 45 రోజుల మధ్య ఎకరాకు 10 కిలోల 3x19 ఎరువును డ్రిప్లో వదిలారు. తర్వాత 220 కిలోల వేప చెక్క, వెర్మీ కంపోస్ట్, జీవన ఎరువులు కలిపిన మిశ్రమాన్ని పైపాటుగా వేశారు. 120 రోజులకు 13.045 10 కిలోలు డ్రిప్లో అందించారు. మూడవసారి 180 రోజులకు 10 కిలోల కాల్షియం అమోనియం నైట్రేట్ను డ్రిప్లో అందించారు. అల్లానికి పురుగులు తెగుళ్ల బెడదేమీ రాలేదు. కందికి మాత్రం ముందు జాగ్రత్తగా వేప నూనెకు నైట్రోబెంజిన్ను కలిపి 3 సార్లుగా పూతకు ముందు, పూత దశలో, పిండి దశలో పిచికారీ చేశారు. దీంతో పురుగేమీ ఆశించలేదు. కంది తీసిన తర్వాత వెంటనే బొప్పాయి నాటాలన్నది మహేష్ ఆలోచన. మొత్తం మీద ఈ అంతర పంటల సాగు బాగుందని, అల్లానికి ధర లేకపోతే భూమిలోనే ఉంచి ధర ఉన్నప్పుడు మార్కెట్ చేసుకునే అవకాశం ఉందని అంటారు మహేష్. అల్లానికి పాక్షిక నీడనందించటంతో పాటు మంచి పంటను ఇస్తున్న కంది సహపంటగా రెండిన్నాళ్ళ ప్రయోజనకరంగా ఉంది. ప్రస్తుతం మంచి ధర పలుకుతున్న కందిని వీలున్నంతవరకు అంతర పంటగా, మిశ్రమ పంటగా డ్రిప్ సేద్యంతో ఆధునిక పద్ధతిలో సాగు చేస్తే లాభాలను అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది.